సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ అనిల్ సింగ్ నమస్కారం. ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్. చాలా తక్కువ సమయం ఉంది. ఇది ప్రతి ఇన్వెస్టర్, ప్రతి ట్రేడరే కాకుండా ప్రతి డీమ్యాట్ అకౌంట్ హోల్డర్, ప్రతి స్టాక్ మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్ కానివ్వండి, స్పెషల్గా ఇన్వెస్టర్స్, సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరికీ గుర్తుండకపోవచ్చు. ఆర్ అప్డేట్స్ అన్నవి వీరు ఒకవేళ చూసుకొని రెగ్యులర్గా ఈమెయిల్లో తెలుసుకుంటే ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా అప్డేట్ అయ్యి ఉంటే ఇది ఆన్ టైం కంప్లీట్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ గురించి అదేంటో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యమైనది ఏంటంటే ఒక డిపాజిటరీస్, నేషనల్ స్టాక్స్ డిపాజిటరీ లిమిటెడ్ అండ్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళు ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఒక ఇంపార్టెంట్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు. అది రేపటితో ముగియనుంది. అది జూలై 31వ తేదీన. సో యాక్చువల్గా మీకు మిగిలినది లెస్ దెన్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ప్రకారం చూసుకుంటే లెస్ దెన్ 10 అవర్స్ ఆర్ లెస్ దెన్ 12 అవర్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆన్లైన్లో మీరు చేసుకోగలిగితే మీకు కనీసం 36 అవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ 36 అవర్స్లో మీరు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకొని మీ దగ్గర ఉన్న డీమ్యాట్ కమ్ ట్రేడింగ్ అకౌంట్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ని, ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఇంత ఇంపార్టెంట్గా ఎందుకు అనౌన్స్మెంట్ అని చెప్తున్నారంటే, యాక్చువల్గా ఈ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు మ్యాండేటరీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి ఏప్రిల్ నెలలో నుంచి. ఇది అప్డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు రెగ్యులర్గా ఏప్రిల్, మే, జూన్లో అండ్ దాని తర్వాత జూలైలో కూడా రిపిటేటివ్ ఈమెయిల్స్ కానివ్వండి, మెసేజెస్ కూడా త్రూ స్టాక్ బ్రోకర్స్ ఆర్ త్రూ సబ్ బ్రోకర్స్ కానివ్వండి కంప్లీట్గా అప్డేట్స్ రెగ్యులర్గా ఇవ్వబడింది. ఈ పాటికి చాలామంది ఆల్రెడీ చేసుకొని ఉంటారని చెప్పేసి భావించడం జరుగుతుంది. బట్ కొంతమంది ఉన్నారు ఎవరైతే ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకున్నాం మేము, మా దగ్గర ఎటువంటి పెండింగ్ ఇష్యూస్ లేవు అనుకున్న వాళ్ళకు కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఇన్ కేస్ మీ ట్రేడింగ్ అకౌంట్లో క్యాష్ ఉండడం కానివ్వండి, డబ్బులు ఉండడము, లేదంటే మీ డీమ్యాట్ అకౌంట్లో మీరు ఎప్పుడో కొన్న షేర్స్ కానివ్వండి ఆర్ రీసెంట్గా కొన్న షేర్స్ డెలివరీ ఉంటే మాత్రం ఈ విషయం మీరు గమనించాల్సింది. సో ఇందులో ఏంటంటే ఈ శనివారం లోపు, అంటే రేపటి రోజు, ఇది లాస్ట్ సాటర్డే ఈ జూలై నెలలో కాబోతుంది. బ్యాంకింగ్ హాలిడేస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 4th లాస్ట్ సాటర్డే కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ అ 5th సాటర్డే దెన్ నో ఇష్యూస్. అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది స్టాక్ బ్రోకింగ్ ఆఫీసెస్ సాటర్డే రోజున క్లోజ్ అయ్యి ఉంటాయి. సో ఈ రోజు మీరు ట్రై చేయండి, కాల్ చేసుకోండి, లేదంటే రేపు కూడా కాల్ చేసి చూడండి. అది చాలా సింపుల్ ప్రాసెస్, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ప్రతి డీమ్యాట్ అకౌంట్ హోల్డర్కి ఈ 5 నుంచి 6 క్రైటీరియాస్ ఏవైతే పూర్తి చేయాల్సి ఉందో అవన్నీ బహుశా మీ ప్రతి ఒక్కరి అకౌంట్లో ఉండకపోవచ్చు. సో అదేంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజెంట్ చేయాల్సింది ఒక వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్, అదొకటి అప్డేట్ చేయాలి. రెండోది మొబైల్ నంబర్, మీరు ఇంతకంటే ముందు ఏదైతే ఇచ్చారో దాన్ని రీకన్ఫర్మ్ చేసుకోండి. లేదంటే మీరు మొబైల్ నంబర్ మార్చాలి అనుకున్నారా, పాత నా మొబైల్ నంబర్ అది ఒకవేళ మీరు ఆపరేట్ చేయలేదు అండ్ అదే మీరు కొత్త మొబైల్తో మీరు ఆ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అంటే ఇది లాస్ట్ ఛాన్స్ ఉంటుంది 31 జూలై కంటే ముందు. అండ్ మూడోది పాన్ కార్డ్ అప్డేషన్. చాలామంది అనుకుంటారు అఫ్కోర్స్ పాన్ కార్డ్ నెంబర్ అసలు ఇవ్వందే, అసలు డిమాట్ అకౌంట్ ఓపెన్ అవ్వదు కదా, సో పాన్ కార్డ్ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఇది మీరు గమనించండి. పాన్ కార్డ్లో ఏమవుతుందంటే జనరల్గా మీరు ఇచ్చే పూర్తి పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే రూపంలో ఏంటంటే ఒక చిన్న చేంజ్ ఏముంటుందంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమే ఇస్తారు. బట్ ఒకవేళ మీరు ఆధార్ కార్డులో ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చారు కానీ పాన్ కార్డులో అలా ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు అది కూడా మోడిఫై చేసుకోవాలి. రెండో విషయానికి వస్తే స్పెషల్లీ బర్త్ డేట్ కానివ్వండి ఆర్ బర్త్ మంత్ కానివ్వండి ఆర్ ఇయర్ ఆఫ్ బర్త్ కానివ్వండి, చిన్న చిన్న మైనర్ రెక్టిఫికేషన్స్ ఆర్ చేంజెస్ ఉంటాయన్నమాట. ఇవి ఉన్నా కానీ అది మీ పేరు కానివ్వండి ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఇయర్తో సహా, అది ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లింక్ చేసినప్పుడు అది ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే అది ఒక మైనర్ ఇష్యూగా మిగిలిపోతుంది. కానీ ఆ మైనర్ ఇష్యూనే మీకు ముందెళ్ళి అదొక మేజర్ ప్రాబ్లంగా అవతరించే అవకాశం కూడా ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఎందుకంటే రీసెంట్గా మాకు తెలిసిన సర్కిల్లో చాలామందికి ఇటువంటి చిన్న ఇష్యూస్ జరిగాయి.
సో ఆ చిన్న ఇష్యూ వల్ల కూడా వాళ్ళు ఫండ్స్ అనేది విత్డ్రా చేసుకోలేకపోయారు, లేదా షేర్స్ కూడా అమ్మడానికి వీలు లేకుండా ఉండింది. సో మొత్తానికి అది ఆన్లైన్లో ఆ పాన్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్ ద్వారా హెల్ప్ చేసుకుంటేనే కానీ, అది మార్చుకుంటేనే కానీ వితిన్ 15 డేస్ టైం పట్టింది దానికి. కానీ ఈ మీకు 15 డేస్ టైము ఆ చేంజ్ చేసిన పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ రిసీవ్ చేసుకొని టైం పడుతుంది. బట్ ఏదైతే మీరు చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ మాత్రం ఇమీడియట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఐడియా లేకుంటే మీరు స్టాక్ బ్రోకర్ని కాల్ చేయండి, మీ దగ్గరలో ఉన్న సబ్ బ్రోకర్ ఆఫీస్లో కాల్ చేయండి, వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి. ఇంటర్నెట్ క్యాఫేస్లో కూడా ఇది హెల్ప్ ఇవ్వబడుతుంది ఆన్ అ పెయిడ్ సర్వీస్ బేసిస్లో. సో జాగ్రత్తగా ఈ విషయాన్ని మాత్రం గమనించండి. మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అయి ఉన్నా కానీ ఈ మైనర్ ఇష్యూస్ వల్ల మీకు మీ డిమాట్ అకౌంట్ డీయాక్టివేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే అసలు ఆ డేట్ ఆఫ్ బర్త్ అంత ఇంపార్టెంట్ కాదు కదా, వై షుడ్ వీ అన్నెసరీ థింక్ అబౌట్ దాట్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఆ మైనర్ ఇష్యూ ఉన్నా కానీ మీకు ఇక్కడ మేజర్ ప్రాబ్లంగా అది వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత అది డీయాక్టివేట్ అయిపోయిందంటే 31 జూలై తర్వాత దానికి ఇంకో చాలా లెందీ ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ లెందీ ప్రొసీజర్ హెడేక్ లాంటిది ఉండకూడదంటే ఈ చిన్న చిన్న విషయాలని తప్పకుండా మీరు గమనించి ఏదైనా చేంజెస్ కావాలంటే చేసుకోండి. ఇవన్నీ కూడా ఈరోజు చూస్తే ఆన్లైన్లో ప్రతి సర్వీస్ అవైలబుల్ ఉంది. మీ ఆధార్ కార్డ్ మోడిఫికేషన్ అంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ కార్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఆర్ ఈ సేవ మీ సేవలో కూడా వీళ్ళు ఇటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు. అండ్ ప్రైవేట్ షాప్స్ కూడా ఉన్నాయి, ఎక్కడైతే ఇంటర్నెట్ క్యాఫెస్లు కూడా ఈ సర్వీస్ మీరు తీసుకోవచ్చు. పాన్ కార్డ్ అయితే మీరు ఆన్లైన్లో మొబైల్లో లేదా మీ సిస్టంలో కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు, అది చాలా ఇంకా ఈజీ అది. సో దీనికి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు అప్డేట్ చేసేటప్పుడు మీది ఏదైతే డాక్యుమెంటేషన్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్లో మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీరు ఆధార్ కార్డులో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ అక్కడ మెన్షన్ చేసి ఉండాలి, అప్పుడే మీకు ఇక్కడ పాన్ కార్డులో ఈ అప్డేట్స్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో నాలుగో ఇంపార్టెంట్ అప్డేట్, ఈమెయిల్ ఐడీస్లో ముఖ్యంగా ఏంటంటే చాలా సింపుల్గా చాలామంది క్రియేట్ చేసుకుంటారు, బట్ కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి బాగా లెందీగా ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ డాట్స్ అండర్ స్కోర్స్ లాంటివి ఉండడం వల్ల అండర్ స్కోర్ అండ్ హైఫన్లో డిఫరెన్స్ చాలామంది తెలుసుకోలేక మెన్షన్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటారు. సో అది కాస్త మళ్ళొకసారి రివిజన్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. మీకు జనరల్గా ఇప్పటిదాకా నాకు అసలు ఈమెయిల్ రాలేదు కదా అనుకునే వాళ్ళకి ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీ ఈమెయిల్లో ఎటువంటి డాట్స్ లేదా అండర్ స్కోర్స్ ఉంటే తప్పకుండా దాని గురించి ఒకసారి గమనించేసి ఆ డిస్కషన్ ఏదో కాస్త మీ స్టాక్ బ్రోకర్ ఆ సబ్ బ్రోకర్తో మీరు చేసుకోండి. ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఆ అకౌంట్లో ఉన్న ఫండ్స్ కానివ్వండి ఆ స్టాక్స్ కానివ్వండి అవిటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో మళ్ళీ మనీ మీకు 2nd ఆఫ్ ఆగస్ట్ నాడు మండే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేయాలనుకుంటారో ఆ రోజు మీ సడన్గా అకౌంట్ డీయాక్టివేషన్ మోడ్లో ఉంది, ఆర్ ఏదైనా ప్రాఫిట్లో ఉన్న స్టాక్ మీరు అమ్ముకోవాలి అనుకుంటే అది మీరు చేయలేరు, ఆర్ ఫండ్స్ విత్డ్రావల్స్ కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్ అయిపోయింది. ఎందుకంటే డీయాక్టివేషన్ తర్వాత ఆ లెంతీ ప్రొసీజర్ విషయంలో పడ్డారంటే మాత్రం చాలా ఇరుక్కుంటారు. సో ఇది గమనించాల్సింది. లాస్ట్ చాలా ముఖ్యమైనది బట్ ఇట్స్ నాట్ ద లీస్ట్ డెఫినెట్గా, ఇన్కమ్ రేంజ్. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ మీరు సొంతంగా మీరు చేసుకుంటున్నారా, లేదంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అది మీ బిజినెస్ ఇన్కమ్మా, మీ సాలరీడ్ ఇన్కమ్మా, మీరు 5 లాక్స్ బిలో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ కింద ఉన్నారా, అదంతా ముఖ్యం కాదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా లేదా, అందులో ఒకవేళ మీరు ఒకవేళ ఫైలింగ్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు అక్కడ ఇన్కమ్ రేంజ్లో అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడ మెన్షన్ చేయాలన్న విషయము మీకు తప్పకుండా మీ సబ్ బ్రోకర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కూడా మీకు గైడ్ చేస్తారు. మీకు సంవత్సరానికి బిలో 5 లాక్స్ ఇన్కమ్ ఉందా, అబవ్ 10 లాక్స్ ఉందా అన్న విషయం మీరు అది స్పెసిఫై చేయాలి. ఈ రీజన్ అంతా ఎందుకు వీళ్ళు అడుగుతున్నారంటే, ఈ ముఖ్యంగా 2019 నుంచి మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఒక ట్రెండ్ అనేది, ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యింది. మార్కెట్లో ఒక కొత్త అప్వర్డ్ బుల్ మార్కెట్ అనేది మొదలైంది. సో దీనివల్ల ఏం జరిగిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లో చూసుకుంటే దాదాపు 8.5 లక్షల అకౌంట్స్ డీమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి మొత్తం. అది ఒక 4 నెలల విషయం మాట్లాడుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై నెలలో. సో 2019లో ఈ 4 మంత్స్లో దాదాపు 8.5 లాక్ డీమాట్ అకౌంట్స్ యాక్టివేట్ అయ్యాయన్నమాట. సో దాని తర్వాత 2020లో చూసుకుంటే ఇదే ఏప్రిల్ అండ్ జూలైలో మధ్యలో చూసుకుంటే
దాదాపు 20 లక్షల అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. అది డ్యూరింగ్ పాండమిక్ టైంలో అనమాట. అంటే కరోనా పీరియడ్ ఏదైతే జరిగిందో, ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్, దాని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లాంటి పాండమిక్ వేవ్స్ రావడం వల్ల చాలా అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అయ్యాయి. అండ్ చాలామంది ఇన్వెస్ట్మెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపించారు, ట్రేడింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి ఈ ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ వల్ల ఏమైందంటే, చాలా మటుకు ఈ కంపెనీ సర్వర్స్ కానివ్వండి, వీటికి ఆపరేట్ చేసే విధానం కానివ్వండి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. అఫ్కోర్స్ వీళ్ళు ఇంకా తట్టుకోగలుగుతారు, వీళ్ళ దగ్గర కెపాసిటీస్ హెవీగా ఉన్నాయనుకోండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఏవైతే ఇన్కంప్లీట్ కేవైసీ ఉన్న అకౌంట్స్ ఉన్నాయో వాటిల్ని సరిగ్గా ఈ కంపెనీస్ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ఆపరేట్ చేసుకోలేవు అండ్ ఆపరేషనల్ డిఫికల్టీస్ వస్తాయి. కాబట్టి అన్నిటికీ సరైన కావాల్సిన మినిమం డాక్యుమెంటేషన్, మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ డే టు డే ఆపరేషన్స్కి ఇబ్బంది ఉండదు. సో అటువంటి ఆపరేషన్స్ కానివ్వండి రెగ్యులర్గా చేసుకోవాలి అంటే ప్రతి క్లయింట్ వాళ్ళ సబ్రోకర్ నడుతారు, నా పేమెంట్ ఏమైంది, నేను షేర్స్ అమ్మిన తర్వాత, లేదంటే నేను కొన్న తర్వాత నాకు స్టాక్స్ డెలివరీ ఎందుకు రాలేదు అన్న విషయాల్లో పడిపోయేసి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇటువంటి విషయాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి డెఫినెట్గా ఆ స్టాక్స్ ఏ అకౌంట్ నుంచి అయితే వెళ్తున్నాయో, లేదంటే ఏ అకౌంట్కి అయితే డబ్బులు రావాలో, వాటి డీమ్యాట్ అకౌంట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అది ఇంతకీ ఒక ఇండియన్ సిటిజన్ దా, ఒక యాంటీ సోషల్ దా, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఫారిన్ అకౌంట్ హోల్డర్ దా, ఎవరిదని చెప్పి తెలుసుకోవాల్సిన ప్రాబ్లంలో, ఆ డైలమాలో ఇవన్నీ డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడర్స్కి ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఆ క్లారిటీ కోసము ఇంకా అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల ఆ స్ట్రీమ్ లైనింగ్ అన్నది అవసరమైంది కాబట్టి ఇది వీళ్ళు కంపల్సరీగా చేయాలి, మ్యాండేటరీ కాబట్టి. నా ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2021 ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల నుంచి జూలై 25వ తేదీ వరకు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. దాదాపు చూసుకుంటే 2019 నుంచి కంపేర్ చేసుకుంటే 2.5% వరకు అకౌంట్స్ పెరిగాయి. ఆ 2.5% ఏంటంటే 51,30,000 అనమాట. దాదాపు 51 లక్షల పైన ప్లస్, 51 లక్ష ప్లస్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి జస్ట్ ఈ 4 మంత్స్లోనే. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సో ఎటువంటి కైండ్ ఆఫ్ మార్కెట్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది ఓన్లీ మన జనాభా ప్రకారం చూసుకుంటే భారతదేశంలో ఉన్న జనాభాలో 5%, ఇన్ఫ్యాక్ట్ 3% కూడా అంటున్నారు. సో ఇది మాత్రం జస్ట్ బిగినింగ్ అంటున్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, సంవత్సరాల్లో కొన్ని కోట్లాది అకౌంట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. సో ఆ డైలెమాని, ఆ కన్ఫ్యూజన్స్ని, ఆ ఇన్కంప్లీట్నెస్ని పూర్తి చేసుకోవడానికే ఈ డెడ్లైన్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ 51 లక్ష ప్లస్ అకౌంట్స్ ఏవైతే ఓపెన్ అయ్యాయో 2021లో, ఎన్ఎస్సి యాక్చువల్లీ ఈ విషయం కూడా ప్రతి ఇన్వెస్టర్కి, ప్రతి డిమాట్ అకౌంట్ హోల్డర్కి ఈ విషయం తెలియజేయాలనుకున్న వాళ్ళలో, సో దీంట్లో ఏంటంటే, ఆ విషయం ఏంటంటే, దాదాపు 36% డిమాట్ అకౌంట్స్ నార్త్ వెస్టర్న్ అండ్ నార్దర్న్ స్టేట్స్ నుంచి ఓపెన్ అయ్యడం జరిగింది. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఏ జోన్లో నుంచి ఎక్కువ వస్తుంది, ఇది జస్ట్ గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఈ ఇన్ఫర్మేషన్ని జనరల్గా ఎన్ఎస్ ఏం చేస్తుందంటే, ఎవ్రీ క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ బేసిస్లో ఇది మీడియాకు తెలియజేస్తుంది. సో ఇది మనకు గుడ్ టు నో ఇన్ఫర్మేషన్. 36% నార్దర్న్ స్టేట్స్ నుంచి అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అండ్ దాదాపు 30% అకౌంట్స్ వెస్టర్న్ స్టేట్స్, అంటే మహారాష్ట్ర ఉండొచ్చు, గుజరాత్ అవ్వచ్చు, ఆర్ దాని కింద వేరే రాష్ట్రాలు ఏవైతే ఉన్నో వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్ని 30%, అంటే ఈ 51 లక్ష ప్లస్ అకౌంట్స్లో 30% అకౌంట్స్ అన్ని వెస్టర్న్ స్టేట్స్కి చెందినవి. అండ్ నార్దర్న్ స్టేట్స్ అనుకుంటే యూ హ్యావ్ జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా ఉంది. సో అటువంటి వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన 36% అది. అండ్ థర్డ్, 22% చూసుకుంటే సదర్న్ స్టేట్స్ అనమాట, అంటే మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు వల్లి కలుపుకొని 22% వరకు అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 12% డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే సిక్కిం, అస్సాం, త్రిపుర ఇటువంటి స్టేట్స్లో ఉన్నాయి. సో ఈ అకౌంట్స్ ముఖ్యంగా మనము 12% కదా దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాము అనుకునే వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ 12% ఏదైతే దాదాపు ఓపెన్ అయ్యాయి అకౌంట్స్, అది చేంజ్ కాస్త చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసుకుంటే 50% ఇంప్రూవ్మెంట్ అయిందన్నమాట. అంటే దానికి అర్థం ఏంటంటే, గత సంవత్సరం 6% వరకు ఒకవేళ డిమాట్స్ అకౌంట్ ఓపెన్ అయితే దానికి డబుల్ అకౌంట్స్ ఈ సంవత్సరం ఓపెన్ అయ్యాయి. సో అంటే పార్టిసిపేషన్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి
చాలా ఎక్కువగా పెరిగినట్టు. సో చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. అది ఎన్ఎస్ఈ ద్వారా ఇచ్చిన మనకి అప్డేట్. జూలై నెల 20వ తేదీ వరకు ఈ సంవత్సరంలో టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇప్పటిదాకా ఓపెన్ అయినవి 4.5 కోట్లు, 4.5 క్రోర్స్. ఇది జూలై నెల 2021 వరకు వచ్చిన అప్డేట్. సో ఈ 4.5 క్రోర్స్ అంటే మనం యాక్చువల్గా చూసుకుంటే 140 క్రోర్స్ పాపులేషన్లో 10% తీసుకున్నా మీకు 14 క్రోర్స్ అవుతుంది, అండ్ 5% తీసుకున్నా 7 క్రోర్స్ అవుతుంది. యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే సమ్వేర్ అబౌట్ 3.5% ఆఫ్ ఆర్ పాపులేషన్ హ్యాస్ ఓపెన్ ఆల్ దీస్ అకౌంట్స్ అనమాట. దాదాపు 3.5% మన జనాభాలో సో వీళ్ళే ఓపెన్ చేశారు ఈ కొత్త అకౌంట్స్ని. ఆర్ ముందు నుంచి చూసుకుంటే గత 15-20 సంవత్సరాల్లో యాజ్ ఆన్ డేట్ 4.5 క్రోర్ అకౌంట్స్ ఓన్లీ. అంటే ఇంకా ముందు చాలా అకౌంట్స్ ఓపెన్ అయ్యే స్కోప్ ఈ వీళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకుంటే ఇది డబుల్ కూడా అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ 1 ఇయర్లో. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇమీడియట్గా మీరు వెళ్ళేసి ఈ జూలై 31 కంటే ముందు డిమాట్ అకౌంట్ కేవైసీ మ్యాండేటరీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.